Hello friends, welcome to my channel. Iroju Vinayak Chavithi kadandi. Vinayakudu mee andariki ayur aarogyalani sakala saubhagyalani prasadinchalani korukuntu maa channel tarpuna mee andariki Vinayak Chavithi shubhakankshalandi. Iroju nenu maramaralato sweet add cheskoni laddu ela prepare cheskovalo chupistanu. Chala easy ga two ingredients tone prepare cheskochu. Maramaralu వీటిని మురుమురాలని బొంగు పేలాలు అని కూడా అంటారు. ఇవి 2 కప్స్ తీసుకున్నా నేను. ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. అలాగే బెల్లము, తరిగిన బెల్లము 1 కప్ తీసుకున్నా. ఈ కప్తోనే 2 కప్స్ మరమరాలు తీసుకున్నా, 1 కప్ బెల్లం తీసుకోవాలి. నెయ్యి 1 టీ స్పూన్, ఇది ఆప్షనల్ అండి. ఇంగ్రీడియంట్ చూసారు కదా, ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. చాలా ఫాస్ట్గా 5 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కొంచెం లోతుగా ఉన్న ఒక కళాయి కానీ గిన్నె కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే మరమరాలు యాడ్ చేసి మిక్స్ చేసుకునేటప్పుడు అవి బయట పడిపోతాయి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఈ నేతితోనే బెల్లం ఈజీగా కరిగిపోతుంది, లేదంటే 1-2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకున్నా కూడా కరిగిపోతుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. ఇలా బెల్లం కరిగిన దగ్గర నుంచి సిమ్లో పెట్టుకొని ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం దీనికి పాకం చెక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బెల్లం కరిగించుకోవడానికి చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి పాకం చాలా త్వరగా వస్తుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా 2 డ్రాప్స్ వేసినప్పుడు వేసిన డ్రాప్ వేసినట్లుగా గట్టిగా అయిపోయింది. మనం చేతిలో తీసుకున్నా కూడా చాలా గట్టిగా అయిపోయినట్లు అనిపిస్తుంది. ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపేసేసి మనం మరమరాలు తీసుకున్నాం కదా, వీటిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం పాకం మొత్తం మరమరాలకు పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం పాకం ముద్ర పాకం కాబట్టి త్వరగా ఆరిపోతుంది, గట్టిపడిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత 1-2 మినిట్స్కే మనకి పాకం వస్తుందండి. కాబట్టి బెల్లం కరిగిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి, లేదంటే పాకం ఇంకా ముదిరిపోతుంది. ఇలాగా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఈ చెక్క గరిటెకున్నది కూడా మిక్స్ తీసేసుకొని ఇప్పుడు దీన్ని లడ్డు చుట్టుకోవాలి. ఈ లడ్డు మిక్స్ చాలా వేడిగా ఉంటుంది కదండి, కాబట్టి ఇలాగా ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని మనం చేతికి అలా గ్రీస్ చేసుకుంటూ లడ్డు చుట్టుకోవచ్చు. ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల ఈ పాకం మన చేతికి అంటకుండా ఉంటుంది, కాలకుండా ఉంటుంది. ఇలా కొంచెం తీసుకొని ఈ మరమరాల లడ్డూలు కొంచెం పెద్ద సైజు ఉంటాయి కాబట్టి ఇలాగా చూసుకొని మీడియం సైజు ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈజీగానే లడ్డు అయిపోతుంది, మంచి స్ట్రక్చర్ కూడా వచ్చేసింది. ఇలా అని చక్క ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఇలాగా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి లాస్ట్కి వచ్చేటప్పటికి ఇది గట్టిపడిపోతుంది, అయినా ప్రాబ్లం లేదండి. దీన్ని మళ్ళీ హీట్ చేసుకుంటే జస్ట్ సిమ్లో పెట్టుకొని 1 నిమిషం అలా హీట్ చేసుకొని మనం స్పూన్తో అలాగా కదిలించినప్పుడు ఇది కదులుతుంది, మనకు అర్థమవుతుంది. అట్లాగా హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మళ్ళీ దీన్ని ఇలాగా కొంచెం గ్రీస్ చేసుకొని లడ్డు చుట్టుకోవచ్చు. ఈ లడ్డూని రౌండ్గానే కాకుండా వేరే షేప్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఒక బాల్ లాగా చేసుకొని దీన్ని మధ్యలో ఇలాగా కొంచెం ఫ్లాట్ చేస్తూ రౌండ్గా ఇలాగా ప్రెస్ చేస్తూ టైట్ చేసుకున్నట్లయితే ఒక బిస్కెట్ లాగా, అంటే వడలు చేసుకున్నట్లుగా ఇలా కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా డిఫరెంట్ షేప్స్లో కనుక మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే పిల్లలు అట్రాక్టివ్గా ఫీల్ అయి తింటారు, వాళ్ళకి తినడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. చూడండి, ఇలాగా రౌండ్ షేప్ వచ్చింది కదా. చూడండి, చూస్తే మనకు ఒక బిస్కెట్ లాగా రౌండ్ షేప్ వచ్చింది. ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే స్క్వేర్ షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ అలా కొంచెం ఈ మిక్స్ తీసుకొని రౌండ్గా చేస్తే తర్వాత దీన్ని కొంచెం ఫ్లాట్ చేసి అలా ఎడ్జెస్ని ప్రెస్ చేసినట్లయితే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ రెడీ చేసుకోవచ్చు. ఈ మరమరాలు ఉండలు లడ్లు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి హెల్త్కి కూడా మంచిది. వాళ్ళకి ఎక్కువగా చిరుతిళ్ళు స్నాక్స్ అడుగుతుంటారు కదా, వాళ్ళకి ఇలా మనం ఇంట్లో కనుక ప్రిపేర్ చేసినట్లయితే హెల్దీగా హైజీనిక్గా ఉంటుంది. ఓకే, ఈ స్క్వేర్ షేప్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఇలాగా మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇలా 3 షేప్స్ ప్రిపేర్ చేశాను. ఓకే అండి, నేను అన్ని లడ్డూలు ప్రిపేర్ చేశాను. ఈ ప్యాన్లో మనం వాటర్ తీసుకొని 1 పావుగంట నానపెట్టేసినట్లయితే దాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే అండి, చూసారు కదా మరమరాల లడ్డు చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు. వీటిని గాలి తగలకుండా ఒక డబ్బాలో పెట్టినట్లయితే ఇవి మనకి 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి.
మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు డెఫినెట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో పైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో అందించండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.